गुड मॉर्निंग चिल्ड्रन मनम तेलुगु नेर्चुकोवालंटे मन कंपलसरी आटू बंडीरा चक्कगा वच्चुंडाली चदवडं रायडं वच्चुंडाली अलाने ओत्तुलु गुणिंतपु गुर्तुलु गुणिंतालु इवन्नी चाला चक्कगा वस्तेने मनं तेलुगु चक्कगा रायडं वस्तुंदि माट्लाडडं अलागे वच्चेस्तुंदि కానీ రాయడం కొంచెం కష్టం ఒత్తులు పొల్లు సరిగా రావాలి కాబట్టి మనం రోజు ఒక మీ రఫ్ నోట్లో ఆటు బండిగా ప్రాక్టీస్ చేయండి మీకు వీలున్నప్పుడల్లా అలానే తలకట్లు అంటే గుణింతపు గుర్తులు గుణింతాలు ఒత్తులు అన్నీ ప్రాక్టీస్ చేయండి ఓకేనమ్మా నేను ఈరోజు మీకు గుణింతపు గుర్తులు ఒక గుణింతం వారాలు చెప్తాను తర్వాత లెసన్ గురించి చెప్తాను ఓకేనమ్మా తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘం రుత్వం ఏత్వం ఏత్వం పొల్లు ఐత్వం ఓత్వం ఓత్వం పొల్లు ఔత్వం సున్నా విసర్గ కేనమా అలానే గుణింతం క కకు దీర్ఘం ఇస్తే కా గుడిస్తే కి కాకుడు దీర్ఘం ఇస్తే కి కాకొమ్మిస్తే కు కకుమ్ దీర్ఘమిస్తే కు కృత్వమిస్తే కృ కకేత్వమిస్తే కే కకేత్వం పొల్లిస్తే కే కకైత్వమిస్తే కై కకౌత్వమిస్తే కో కకౌత్వం పొల్లిస్తే కో కకౌత్వమిస్తే కౌ కక్ సున్నా పెడితే కం కక్ రెండు సున్నాలు పెడితే కహ ఇలా మీరు రోజుకి చదువుతూ ఏదో ఒక గుణిద్దాం మీరు రఫ్ నోట్లో ప్రాక్టీస్ చేయడం వాటితో పాటు ఆటో బండీరా కూడా మనకు వస్తే ఆటో బండీరా గుణింత గుర్తులు వస్తే నాకు అన్నీ వస్తాయి గుణింతాలు రాయడం వస్తుంది తెలుగు చదువు చదవడం కూడా వస్తుంది చాలామంది అంటూ ఉంటారు మాకు తెలుగు చదువు రావట్లేదు అని తెలుగు చదవాలంటే ఎక్కువ ప్రాక్టీసు చేయాలి లేకపోతే రాదు ఓకేనమ్మా అండ్ నెక్స్ట్ మనం మర్యాద రామన్న తీర్పు లెసన్ చదివాం కదా దానిలో నుంచి ఈరోజు కొన్ని అర్థాలు అర్థాలు అంటే ఏదైనా ఒక పదానికి మీనింగ్ తెలుసుకోవడం అర్థం తెలుసుకోవడం అంటే దానికి ఇలా కూడా అనొచ్చు అని ఫస్ట్ వన్ వివాదం తగాద అండ్ సెకండ్ వన్ పరిష్కరించు పరిష్కరించు చక్క పెట్టు అనక్షన్ కన్నుమూయు కన్నుమూయు చనిపోవు ఖరీదు వెల అగ్రహారం అగ్రహారం రాజు బ్రాహ్మణునికి దానంగా ఇచ్చిన భూమి అండ్ నెక్స్ట్ వన్ షష్ఠి పూర్తి షష్ఠి పూర్తి 67 నిండినప్పుడు చేసే పండుగ
అంతేనమ్మా ఒకసారి ఇటు నేను ఒత్తులు పొల్లలతో చెప్తాను చూడండి వాగుడిస్తే వి వాకు దీర్ఘమిస్తే వా దక్ సున్నా పెడితే దమ్ వివాదం తా దక్ దీర్ఘమిస్తే గా దక్ దీర్ఘమిస్తే దా తగాదా నెక్స్ట్ పరిష్కరించు పా రాగుడిస్తే రి షా కింద కావర్తిస్తే షా రాగుడిస్తే రి రి పక్కన సున్నా పెడితే రి చా కుమ్మిస్తే చు పరిష్కరించు చా కా కింద కావర్తిస్తే ఖా పకేత్రమిస్తే పే టా కుమ్మిస్తే టు టూ కింద టావర్తిస్తే టు చక్క పెట్టు కన్ను మూయు ఖా నా కొమ్మిస్తే నువ్వు కింద నా వర్తిస్తే ను మాకు దీర్ఘమిస్తే ము యా కొమ్మిస్తే యు కన్ను మూయు చా నాగుడిస్తే నీ పకౌత్వం పొల్లిస్తే పో పా కొమ్మిస్తే ఓ చనిపోవు ఖా రగుడు పొల్లిస్తే రీ ద కొమ్మిస్తే దు ఖరీదు ఒకేత్వమిస్తే వే ల వెల ఆ గా కింద రావర్తిస్తే గ్ర హా రగ్ సున్నా పడితే రమ్ అగ్రహారం రగ్ దీర్ఘమిస్తే రా జ కొమ్మిస్తే జు రాజు బా కింద రావర్తిస్తే బ్ర హా కింద మావర్తిస్తే హా నా కొమ్మిస్తే ను నా గుడిస్తే నీ కా గుడిస్తే కి బ్రాహ్మణునికి దకు దీర్ఘమిస్తే దా నాకు సున్నా పెడితే నా గకు దీర్ఘమిస్తే గా దానంగా ఈ చాగుడిస్తే చి చి కింద చావర్తిస్తే చి నా ఇచ్చిన బకు దీర్ఘమిస్తే భూ మాగుడిస్తే మీ భూమి నెక్స్ట్ వన్ షష్టి పూర్తి షా షాగుడిస్తే షి షి కింద టావర్తిస్తే షి పకు దీర్ఘమిస్తే పు రాగుడిస్తే రి రి కింద టావర్తిస్తే తి షష్టి పూర్తి ఆ రా ఒక ఐత్వం ఇస్తే వై ఆర వై ఏక్ సున్నా పెడితే ఏం డా కొమ్మిస్తే డు డు కింద ఎలా వర్తిస్తే డు ఏందు నా గుడిస్తే నీ పక్కన సున్నా పెడితే నీ బాగుడిస్తే డి నా పా కొమ్మిస్తే పు పావత్తు డా కొమ్మిస్తే డు నిండినప్పుడు చకేకం పొల్లిస్తే చే సాకేకం పొల్లిస్తే సే చేసే పా సున్నా పెడితే పా డా కొమ్మిస్తే డు గ పండుగ సరే మళ్ళీ పా అసలు చెప్తున్నానమ్మా వివాదం తగాద అంటే పోట్లాడుకోవడం పరిష్కరించు చక్క పెట్టు అంటే ఏదైనా ప్రాబ్లం అని సాల్వ్ చేయడం కన్ను మూయు చనిపోవు ఖరీదు వెల అగ్రహారం రాజు బ్రాహ్మణునికి దానంగా ఇచ్చిన భూమి షష్టి పూర్తి 60 ఏళ్ళు నిండినప్పుడు చేసే పండుగ అంటే మగవాడికి 60 ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ షష్టి పూర్తి అని పెళ్ళి చేస్తారంటమ్మా అలా బ్రాహ్మణునికి పెళ్ళి చేస్తే మన పర్యావరణ లెసన్ వచ్చింది కదా బ్రాహ్మణునికి పెళ్లి చేసి ఎనిమిది ఊరేగించడానికి తీసుకొచ్చారని ఈ 6 మీనింగ్స్ నేను వాట్సాప్లో మీకు ఫోటో పెడతాను టెక్స్ట్ బుక్ ఉన్న టెక్స్ట్ బుక్లో చూసి చదువుకోండి అలానే ఎఫ్ఎన్ కూడా ఫోటో పెడతాను అలానే ఎఫ్ఎన్ రాసేటప్పుడు మీరు టెక్స్ట్ బుక్ కూడా దగ్గర పెట్టుకోండి ఎక్కడన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే లేకుండా రాయడానికి వీలుగా ఆ టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు కొత్తగా ఎఫ్ఎన్స్ లేని వాళ్ళు రఫ్ నోట్లో రాసుకోండి ఖాళీగా వదిలేదు రఫ్ నోట్లో రాసుకుని చదువుకోండి ఎందుకంటే గ్రూపుల్లో పెట్టిన తర్వాత డిలీట్ చేసేస్తూ ఉంటారు కదా ఉంచరు కదా మీరు కూడా గ్రూపుల్లో కాబట్టి బుక్లో రాసేసుకోండి ఇక్కడ చదువుకోవడానికి వీలుగా ఉంటుంది ఓకేనా